హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పట్టు లంగా కుట్టారండి. ఇదిగో చూడండి, ఇక్కడ పట్టు లంగా ఉంది కదా. ఇది పట్టు లంగా అనేది పెద్ద సైజు వాళ్ళది, ఇది అంటే ఇక బిగ్ సైజు. ఇక దీనికి మధ్యలో ఫిల్టర్ అవసరం లేదు, అలా కుట్టాను నేను. ఇది అంతా కూడా మనకు ఇలా ఉంది చూడండి, ఆరెంజ్ కలర్ మధ్యలో వచ్చి బార్డర్ వచ్చేసి వైలెట్ ఉంది కదా. ఈ పట్టు లంగా అనేది మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇదిగోండి మనకి ఇదంతా ఇలా వచ్చేసింది. ఇది పోచంపల్లి డిజైన్తో వచ్చింది కదా. ఇక ఈ మెజర్మెంట్ అంతా ఇలా ఉంది కదా. ఇదిగో ఇక్కడ మనం మెజర్మెంట్ ఎంత తీసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇది పొడవు వచ్చేసి 40 ఇంచెస్ ఉందండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ నేను 40 ఇంచెస్ పెడుతున్నాను. 40 ఇంచెస్తో మనం మెజర్మెంట్ వేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నుండి మనకు 40 ఇంచెస్ అని అంటే ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది 40 ఇంచెస్. అంటే ఇప్పుడు మనకి 40 ఇంచెస్కు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను కట్ చేస్తున్నాను. ఎందుకంటే మేము స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ కానీ 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టేసి మార్కింగ్ వేస్తున్నాను. వేసుకొని ఇప్పుడు మనం ఇది కట్ చేసేయాలి. ఇదిగోండి లేదా మనకి ఇంకా మధ్యలో ఫిల్ట్ పెట్టుకోవాలంటే ఇది కట్ చేయొద్దండి, వేరే క్లాత్తో మనం నడుము పీసు వేసేసుకోవచ్చు. నడుము బెల్ట్ వేసుకుంటాం కదా నాడకు, అది వేసేసుకోవచ్చు. ఇక మనకు ఇది 40 ఇంచెస్ పొడవు వచ్చింది కాబట్టి దీన్నే మనం ఉపయోగించుకుంటున్నాం. పెద్ద అమ్మాయి కాబట్టి ఇక పెరగదు కాబట్టి మనం ఇది ఎంత మెజర్మెంట్ ఉందో అంత వేసుకోవాలి. ఇక ఆ తర్వాత స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది మనకు సీదా ఎట్టుంది ఉల్టా ఎట్టుంది చూసుకొని అబ్జర్వ్ చేసుకొని ఫస్ట్ మన స్టార్టింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే తిరగమరగా చూసుకోకపోతే మనం ఉల్టా వేసామని అనుకోండి మళ్ళీ అన్ని కుట్లు విప్పదీయడం పెద్ద పని అయిపోతుంది. అందుకోసం ముందు క్లాత్ను చూసుకోవాలి మనకి ఎలా ఉంది, ఇది డిజైన్ ఎలా వచ్చింది అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ స్టార్టింగ్లో నేను ఓపెన్ ఉంటుంది కదా మనకు ఒక 3 ఇంచెస్ వరకు, ఇక్కడ ఓపెన్కు మడిచి ఫోల్డింగ్ చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా మనకు కుట్టేస్తున్నాను. రెండు వైపులా కూడా సేమ్ దీని మాదిరిగానే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, రెండు వైపులా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత నేను కుచ్చులు పెడుతున్నాను చూడండి. ఈ కుచ్చులు అనేది మనకు లోపలికి 1.5 ఇంచ్ అంత ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా అంటే మెజర్మెంట్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇది వచ్చేసి 37-38 ఇంచెస్ వరకు ఈ నడుము లూజ్ వచ్చేసింది, అందుకోసం అని చెప్పేసి నేను 1.5 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా వేసుకుంటున్నాను. ఇలా మనం కుట్టు వేసుకునేటప్పుడు ఇది ఏం చేయాలంటే పెద్ద కుట్టు పెట్టి వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం కుచ్చు పెట్టిన తర్వాత మొత్తం పెట్టిన తర్వాత నడుము కొలత చూసుకోవాలి. అందుకని ఒకవేళ మనకు తక్కువ వచ్చిందని అనుకోండి విప్పడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి పెద్ద కుట్టు వేసుకోవాలి ఫస్ట్. మనకి ఇక్కడ ఇదంతా కూడా మొత్తం మనకు ఈ లంగా అంతా కూడా ఇలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీన్ని లంగా అంటారు, పరికిణి అంటారు, ఇంకా ఎవరి వాడుక భాష వాళ్ళు అంటుంటారు కదా. ఇప్పుడు ఇలా అంతా కుచ్చులు పెట్టేశాను చూడండి ఇక్కడ. ఇక మనం మెజర్మెంట్ వేసుకుందాం. ఇదిగోండి ఇలా టేప్తో మనం మెజర్మెంట్ వేసుకోవాలి. 37 అయినా 38 ఇంచెస్ అయినా రావాలి ఇప్పుడు ఇక్కడ మనకు. ఇలా మొత్తం మనం మెజర్మెంట్ వేసుకొని చూసుకోవాలి. ఇదిగోండి 37-38 వరకు వచ్చింది కదా మనకి ఇక్కడ. ఇది సరిపోతుంది. ఒకవేళ సరిపోకుండా ఉన్నదని అనుకోండి ఇప్పుడు నడుము ఇదంతా లూజు, అలాంటప్పుడు ఏం చేయాలి మళ్ళీ కుచ్చు విప్పదీసుకోవాలి. విప్పదీసుకొని కొంచెం దూరం జరుపుకుంటూ వేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఇది మనకు ఎంత మెజర్మెంట్ కావాలో అంతే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత
నేను మధ్యలో నుంచి ఇలా స్టిచ్చెస్ వేస్తున్నాను చూడండి. కుచ్చుల్లోకి కొన్ని చిన్న చిన్న కుచ్చులు పెడితే అవసరం లేదండి. ఇది బిస్కెట్ కుచ్చు అంటారు. ఈ కుచ్చుకు మాత్రకు మనం ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే చక్కగా వస్తాయి. మన పట్టు లంగాలు కానీ మామూలు ఫ్రాన్సీ టైప్ కానీ ఏవైనా కూడాను ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే చక్కగా కనిపిస్తుంటుంటాయి. పైనుండి ఓని వేసుకుంటారు కదా, ఇదిగోండి ఈ చున్నీ వేసుకున్నప్పుడు ఇది మనకు వాళ్ళు లంగా కట్టుకున్నప్పుడు నడుము దగ్గర చక్కగా వస్తుంది. ఇది కుచ్చులు అన్నది మనకు ఇది చక్కగా కనిపిస్తాయి. ఏంటి స్టిచ్చింగ్ మూలాన చక్కగా కనిపిస్తాయి కుచ్చుళ్ళు. ఏం చక్క మనం ఎలా పెట్టామన్నది క్లియర్గా కనిపిస్తుంది అందులో. ఇదిగోండి బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా చేయాలి. ఇక్కడ చివర గట్టి కుట్టు వేసుకోవాలి. గట్టి కుట్టు వేసుకుని కింద పైన ఇలా దారం కట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ దీని మాదిరిగానే మనం ఈ కుచ్చు ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే మనకు ఈ కుచ్చు ఎలా వచ్చిందో అలా క్లాత్ను లోపలికి జరుపుకుంటూ చక్కగా వేసుకోవాలి. అప్పుడే మనకు ఈ స్టిచ్చింగ్ అనేది చక్కగా వస్తుంది. లేదా క్రాస్ క్రాస్గా వచ్చేస్తుంది, అది చూసుకొని మనం జాగ్రత్తగా వేసుకోవాలి. అన్నీ మనకు కుచ్చులన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ పట్టు లంగాకి సన్నగా లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని పట్టుకొని మనం ఎలా పైకి కుచ్చు ఎలా వచ్చింది, మన కిందికి స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాం, ఇది అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. ఇదిగోండి ఇక్కడ నేనంతా ఒక 5 ఇంచెస్ వరకు నేను మెజర్మెంట్ తీసుకున్నాను. అంటే మనకు 5 ఇంచెస్ వరకు కరెక్ట్గా ఇది ఉండాలి. అంటే అన్ని స్టిచ్చింగ్లు కూడా మనకు సేమ్ 5 ఇంచెస్ వరకే రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. ఎందుకంటే మనం అది కట్టుకున్నప్పుడు బయటకు ఎక్కువ తక్కువ వచ్చిందని అనుకోండి, అప్పుడు అసహ్యంగా కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి చక్కగా మనం ఈ మెజర్మెంట్తో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పరికిని అంతా కూడా మనం ఇలాగే అన్ని కుచ్చులన్నీ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఇలా చూసారు కదా, ఇదిగోండి ఇలా మనకు సేమ్ కలర్ దారం పెట్టుట్లా మనకు కనిపిస్తలేదు. సేమ్ దీని మాదిరిగానే ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇలా వేసుకుంటూ రావాలి. ఇక మనకు నడుం లూజ్ ఎంత ఉందో అంతవరకు ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేశాం కదా. ఇదిగోండి మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇదిగో ఇక్కడ మనకు స్టిచ్చింగ్ అంతా ఇలా ఉంది కదా చూడండి. ఇప్పుడు చక్కగా కనిపిస్తున్నది చూడండి. అంటే మనకు కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, నేను అక్కడి వరకు వేసాను. ఇప్పుడు ఆ తర్వాత నడుం బెల్ట్ వేసేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఏంటంటే నడుముకు మనం కట్టుకున్నప్పుడు గట్టిగా వస్తుంది. అంటే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా అనేది చక్కగా వస్తుంది. అందుకోసం నేను డబుల్ ఫోల్డింగ్తోని ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ గట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకొని మనకు నడుం లూజ్ ఎంత ఉందో అంతవరకు ఇది డబుల్ స్టిచ్చింగ్తో ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఇక చివరి వరకు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ ఇంకా మా హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే మధ్యలో ఫిల్ట్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేశాం కదా, ఆ తర్వాత మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ ఇలా లోపలికి మడిచి మనకు పైకి కనిపించకుండా లోపల క్లాత్ ఇదిగోండి ఇలా ఉండాలి. అంటే మన క్లాత్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాక మనకి కుచ్చులు అనేది లోపల స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా లోపల ప్యాక్ అయిపోవాలి. అలా వచ్చినప్పుడే మనకు స్టిచ్చింగ్ అనేది చక్కగా వస్తుంది. ఇదిగోండి అంతా మన నడుము చుట్టూ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ మధ్యలో ఇప్పుడు ఎదిగే అమ్మాయిలు ఉంటారనుకోండి, అలాంటప్పుడు మధ్యలో 2-3 ఫిల్ట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎవరి మెజర్మెంట్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక నడుం బెల్ట్ అంతా మనం ఇలా ఇది నాడా కుడుతున్నానండి. ఇదిగోండి మనకు అంతా స్టిచ్చింగ్ అంతా ఇప్పుడు నడుం బెల్ట్ అదంతా అయిపోయింది కదా. ఇక చివరిలో ఇది నాడా కుట్టేస్తున్నాను.
ఉక్సు కూడా పెట్టుకోవచ్చు అండి. కరెక్ట్ మెజర్మెంట్ని బట్టి కూడా ఉక్సు కూడా పెట్టుకోవచ్చు. పెద్ద సైజు ఉక్సు కూడా దొరుకుతాయి, వాటికి కూడా మన మెజర్మెంట్తో కరెక్ట్ మెజర్మెంట్తో అలా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి మనకి ఇదంతా ఇలా వచ్చేసింది చూడండి. ఇక నడుము బెల్ట్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇక ఇది జాయింటింగ్ చేసుకుందాం. ఇది ఈ జాయింటింగ్ అనేది రెండు కలుపుకొని ఇలా చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ స్టార్టింగ్లో రెండు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని గట్టిగా వేసుకోవాలి. ఇది ఫస్ట్ మన పైన ఓపెన్ పెట్టుకోవాలండి. ఒక 5 ఇంచెస్ వరకు ఓపెన్తోని మనం ఆ తర్వాత గట్టిగా, ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ అనేది 2-3 సార్లు ఇలా అనుకొని అప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే పట్టు క్లాత్ కదా, పోగుల కిందంతా లేస్తుంది కాబట్టి ఇదంతా ఇలా డబుల్ ఫోల్డింగ్తోని మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు పోగులు లేవకుండా ఉంటుంది. ఇందులో వీడియోలో చూపిన విధంగా మీరు డబుల్ ఫోల్డింగ్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చివరి దాకా మనకి ఇలా వచ్చింది కదా. చివరి కూడా గట్టి కుట్టు వేసుకోవాలి. 2 టైమ్స్ వేసుకోవాలండి ఈ కుట్టు అనేది, ఎందుకంటే విచ్చుకోకుండా ఉంటుంది కాబట్టి 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. చివరి కూడా గట్టి కుట్టు వేసుకోవాలి, ఊడకుండా ఉంటుంది, అందుకోసం గట్టి కుట్టు వేసుకోవాలి. ఇక మనకి లంగా అంతా స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఈ పరికిణి అనేది ఏం చక్కగా మనకు స్టిచ్చింగ్ వచ్చేసింది కదా. ఇక మనం సీదా చేసుకొని చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇలా వచ్చేసింది చూడండి, చక్కగా వచ్చేసింది కదా. ఇదిగోండి మనకు లంగా అంతా ఇలా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. థ్యాంక్ యూ.